జిల్లా భీమవరంలో కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సపురం జనసేన అభ్యర్థి బొమ్మడి నాయకరకు మద్దతుగా రామాంజనేయులు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో వస్తున్న స్పందనను చూస్తే కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే త్రాగునీటి, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని రామాంజనేయులు హామీ ఇచ్చారు. లక్ష్మీపురం రాష్ట్రానికి సిద్ధి చేయాలి. నేను శాసన సభ్యులుగా వచ్చిన తర్వాత ఈ బొమ్మపల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. నా ఉద్దేశం కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. ఈ గ్రామాన్ని నా నియోజకవర్గంలో చివరి గ్రామం ఉంది. ఈ గ్రామానికి వేసాకాలం వస్తే మంచినీళ్ళు కూడా పులిని మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆ సమస్య లేకుండా నెల్లికాలం నుంచి పరిశ్రమ తీసుకొచ్చి మేము చెరువులకు మంచినీళ్ళు ఏర్పాటు చేసి చెరువులో ఉన్న